నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. మాస్ లీడర్ సీకే బాబు నివాసంలో వేడుకగా 2024 నూతన సంవత్సరం వేడుకలు. సీకే బాబు దంపతులకు పెద్ద ఎత్తున కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. కట్టమంచి బాబా ఆలయంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు. సంకీర్తనలు, భజనలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించిన భక్తులు. స్వయంభు క్షేత్రం కాణిపాకంలో నూతన సంవత్సర శోభ, పోటెత్తిన భక్తులు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు. ఇన్ఛార్జి కలెక్టర్, డిఆర్ఓను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధికారులు. వార్తల్లోని వివరాలు. బలహీన్ని భయపెట్టి బ్రతకడం బలవంతుడి ఆనవాయితీ. కానీ ఆ బలహీనుడు వెనుక కూడా ఒక బలవంతుడు ఉన్నాడు. ఆయనే మాస్ లీడర్ సీకే బాబు. మనిషి చూడడానికి ఎదుటివాడికి ముచ్చెమటలు పట్టించేవాడిలా ఉంటాడు. కానీ శత్రువైనా క్షమించి గుండెలకు హత్తుకునే గుండె అది. ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? వెనుక నుంచి వెన్నుపోటు పొడవడం తెలియదు ఆయనకి. ఒక్కసారి మనిషిని నమ్మితే వాడు ఎవడైనా కావచ్చు, వాడి కష్టంలో నేనుంటాను, కన్నీటిని తుడిచే చేయినవుతానంటాడు. అలాంటి గుండె 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మళ్లీ చిత్తూరు ఎమ్మెల్యే కావాలని నగర ప్రజానీకం ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా సీకే బాబు దంపతులకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ఆవిర్భవం, భవిష్యత్ ప్రణాళికలకు శుభ సమయం, సంబరాల హరివిల్లు, అభిమానాన్ని విశ్వవ్యాప్తం చేసుకునే రోజు కూడా. దీంతో ప్రజలు కొత్త సంవత్సరం నాడు తొలుత దేవాలయాలను సందర్శించి కొత్త సంవత్సరం అన్ని విధాలా బాగుండాలని వేడుకునే సంస్కృతి తెలుగునాట అనాదిగా వస్తోంది. అలాగే నూతన సంవత్సరం నాడు తమను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆదరించి అక్కున చేర్చుకునే ప్రియతమ నేతను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం కూడా మన సంస్కృతిలో భాగమైంది. ఈ నేపథ్యంలో 2024 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరానికి చెందిన ప్రముఖులు, అధికారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు నివాసానికి, కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయానికి చేరుకొని ప్రజల ఆశాజ్యోతి సీకే బాబుతో పాటు కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీకే బాబు, ఆయన సతీమణి సీకే లావణ్యబాబు అభిమానులు ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 4 దశాబ్దాల కాలంగా తమపై అభిమానంతో తమ వెంట నడుస్తున్న అభిమానులు, అనుచరులకు ఏ కష్టం వచ్చినా తమ కష్టంగా భావించి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే కొత్త సంవత్సరం నుంచి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల మంచి జరగాలని ఆకాంక్షించారు. బాబా ఆశస్సులతో ప్రజలకంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ప్రజానాయకులు సీకే బాబు ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ముందుంటారని సంకేతాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సీకే బాబు అభిమానులు, అనుచరులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరంలో సీకే బాబు క్రియాశీలక రాజకీయాలకు తెరలేపనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఇకపై నిత్యం ప్రజలతోనే రాజకీయ జీవితాన్ని గడపనున్నారు. ఇందుకు సంబంధించిన రాజకీయ షెడ్యూలు త్వరలో ప్రకటించనున్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీలో ఉండనున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో మాస్ లీడర్ అభిమానులు, అనుచరులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని సూచించడంతో పాటు గెలుపు కోసం అభిమానులు, అనుచరగణం సైనికుల్లా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక 2024 ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో మాస్ లీడర్ జోష్గా కనిపించారు. అభిమానులను, ఆప్తులను మనసారా పలకరించారు. 2024 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా సీకే బాబు నివాసానికి చేరుకున్న అభిమానులు, అనుచరులను డాక్టర్ సీకే లావణ్యబాబు ఆప్యాయంగా పలకరించి స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో సీకే బాబు గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ఇక సీకే బాబు నివాసంలో 2024 కొత్త సంవత్సరం ఇలా సాగింది. లోకమున్నను లేకపోయినను నా పైన భయమే దాని బదులే చెప్పే నీ సమయం ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలను
చరిత్రాన్ని తిరగరాయి, స్థితిగతుల్ని మార్చివేయి, విశ్వసించు విశ్వముందిరా, నిష్కర్చ నేల నేడు నిర్ణయించుకోరా, నిర్వచించరా, లేవలేక లేచినప్పుడే విజేత, హోటల్ మీద గెలుపు మార్గం, రెండు చూపబోక ముందు ముళ్ళ పాటలున్నా, ప్రాణమంత పిడికి లవ్వగా సాగిపోవు के हाथों की लकीरों को भी रुक सक कर रोकने से भी नहीं रुकेगी तुम्हारी ये सल्तनत।
కోసం వచ్చాడు. రాజకీయ రంగంలోకి సింహమల్లే దూకాడు. సమస్యల ఈ దేశాన్ని సరిదిద్దగా వచ్చాడు. సరికొత్త లోకానికి శ్రీకారం చుడతాడు. అన్యాయాల అంతు చూసే నేతాజీరా వచ్చాడు. గాంధీజీరా దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. సైనికుడే నాయకుడై ప్రజల కోసం వచ్చాడు. రాజకీయ రంగంలోకి సింహమల్లే తూకాడు. చెడుతో తన వైరం, గెలుపే తన లక్ష్యం. చెడుతో తన వైరం, గెలుపే తన లక్ష్యం. తను చేసే సమరం కవితకు బంగారం. రాజకీయ వ్యవస్థను మార్చేందుకు వచ్చాడు. పొలిటీషియన్ పేరునే పెంచేందుకు వచ్చాడు. ఎందరెందరో పేరుల కలయికతో వచ్చాడు. కొత్త రాజకీయానికి చిరునామా అయ్యాడు. సైనికుడే ప్రజల కోసం వచ్చాడు. రాజకీయ రంగంలోకి సింహమల్లే తూకాడు. గలవాడు దూసుకు వచ్చాడు. ధైర్యం గలవాడు దూసుకు వచ్చాడు. ప్రజలకు రక్షకుడు, పేద అండతడు. అంధకారము చీల్చేందుకు వచ్చాడు. కోట్ల సూర్యుళ్ళ కాంతితోనే వచ్చాడు. యముళ్లాంటి నాయకులకు బొమ్ముడైన మగాడు. రాజకీయ రంగానికి రారాజే అయ్యాడు. సైనికుడే ప్రజల కోసం వచ్చాడు. రాజకీయ రంగంలోకి సింహమల్లే దూకాడు. సమస్యల ఈ దేశాన్ని సరిదిద్దగా వచ్చాడు. సరికొత్త లోకానికి శ్రీకారం చుడతాడు. అన్యాయాల అంతు చూసే నేతాజీరా వచ్చాడు. గాంధీజీరా దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. అన్యాయాల అంతు చూసే నేతాజీరా వచ్చాడు. గాంధీజీరా దేశం కోసం.
2023 సంవత్సరంలో ఆర్థికంగా సామాజికంగా ఆటుపోటులతో పాటు కష్ట నష్టాలు శుభ అశుభాలను చవిచూసిన చిత్తూరు ప్రజానీకం కొత్త ఆశలతో 2024 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. కొత్త ఆశల నడుమ నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాదంతా మంచే జరగాలని ఆలయాలకు క్యూగట్టారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో కట్టమంచి బాబా ఆలయం భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలకడం భారతీయ సంస్కృతిలో భాగమైంది. ఆంగ్ల సంవత్సరం ఆవిర్భావం అయినప్పటికీ యావత్ భారతీయం నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ఈ తరుణంలో ఆదివారం 2023 సంవత్సరానికి యావత్ భారతీయులు ఘనంగా వీడ్కోలు పలికి 2024 సంవత్సరానికి కేరింతలు, కేక్ కటింగ్, టపాకాయల శబ్దాల నడుమ సంవత్సరాన్ని ఆహ్వానించారు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రజలు దైవారాధనకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. 2024 సంవత్సరంలో ఎలాంటి విపత్తులు సంభవించకూడదని, అందరూ సుఖ సంతోషాలతో తొలతోగాలని ఆలయాలకు క్యూ కట్టారు. నగరంలోని కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయము భక్తులతో పోటెత్తింది. కొత్త సంవత్సరం సందర్భంగా 31 తేదీ రాత్రి ట్రస్ట్ నిర్వాహకులు కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా వారికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించి సంకీర్తనల నడుమ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. కొత్త సంవత్సరం నాడు ప్రజానాయకులు సీకే బాబు, ఆలయ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు బాబావారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులతో బాబా ఆలయంలో కిటకిటలాడింది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు గావించి బాబావారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు మాట్లాడుతూ గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అవధులు లేని ఉత్సాహంతో ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దామని పిలుపునిచ్చారు. సాయిబాబా భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో చిత్తూరు ప్రజానీకానికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీకే బాబు అభిమానులు, సమాజహితం కోరే ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. సత్యప్రమాణాల స్వామి శ్రీ కాణిపాకం స్వయంభూ క్షేత్రం భక్తులతో పోటెత్తింది.
నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో 2024 నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా కొనసాగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెరిగేలా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఉదయం 4 గంటల నుంచి స్వామి దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే రాజకీయ సినీ ప్రేమికులు స్వామివారి సేవలు తరించారు. నూతన సంవత్సరం దృష్ట్యా కాణిపాకంలో నిత్యం జరిగే ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో కాణిపాక వినాయక స్వామివారిని దర్శనార్థం విచ్చేసిన నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశులు, చైర్మన్ మోహన్ రెడ్డి క్యూ లైన్లను పరిశీలించారు. చిత్తూరు ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి ఉద్యోగులు, కార్యాలయ ఉద్యోగులు, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ రాజశేఖర్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అరుణ, ఇతర జిల్లా స్థాయి అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసిన ఉద్యోగులకు జిల్లా అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ నూతన సంవత్సరంలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలని, కోరుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ఉద్యోగులు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రజలకు చేరువగా మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. అలాగే కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో విధిగా ఉద్యోగులు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. రెండు వేల 2024 కొత్త సంవత్సరంలో ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు ప్రకటించారు. చిత్తూరు ప్రజలు ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డిఏ శ్రీనివాసును పలువురు ప్రముఖులు కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరులోని డీకే నివాసానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని డిఏ శ్రీనివాసులు, తేజస్విని, చైతన్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురజాల జగన్మోహన్, నగరంలోని ప్రముఖులు డిఏ శ్రీనివాసును కలిశారు. నన్ను వదిలేరండి వాళ్ళు. అంతా ఖాళీ అయిపోతుంది, మనం ఫ్రీగా ఉంటాం. ఇంట్లో ఇబ్బంది లేదు శివాజీ, నేను ఒక మెంబర్ ఈ ఇంట్లో. ఇవ్వండి. కొంచెం సైడ్ కొంచెం ఇట్లా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు కోరారు.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే నివాసానికి పలువురు ప్రముఖులు విచ్చేసి ఎమ్మెల్యేకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడు. 2024 కొత్త సంవత్సరంలో ప్రజలకు మంచి జరగాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసి విజయానందరెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు ప్రజానీకానికి శుభాకాంక్షలు ప్రకటించారు. అనంతరం నగర ప్రజలు అభిమానులు ఎంసీ విజయానందరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. ప్రజాసేవకే చిత్తూరు వచ్చినట్లు ఫౌండేషన్ అధినేత ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ నాయకులు గురజాల జగన్మోహన్ నాయుడు వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జీజేఎం కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబును చేయడమే లక్ష్యంగా పార్టీ కోసం కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ సంక్షేమ సంఘం నాయకులు సిఆర్ రాజన్ చిత్తూరు ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమం కోసం ఆవిర్భవించిందని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీసీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాస్ లీడర్ సీకే బాబు నివాసంలో వేడుకగా 2024 నూతన సంవత్సరం వేడుకలు. సీకే బాబు దంపతులకు పెద్ద ఎత్తున కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. కట్టమంచి బాబా ఆలయంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు. సంకీర్తనలు భజనలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించిన భక్తులు. స్వయంభు క్షేత్రం కాణిపాకంలో నూతన సంవత్సర శోభ, కోటెత్తిన భక్తులు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు. ఇన్ఛార్జి కలెక్టర్, డిఆర్ఓను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.